వంశధర నాగావళి నదుల పరివాహక ప్రాంతం, చారిత్రాత్మక ఆధ్యాత్మిక సముద్ర తీర ప్రాంతమైన శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం కింద గార, శ్రీకాకుళం టౌన్, శ్రీకాకుళం గ్రామీణ మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికలకు 2,62,149 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నియోజకవర్గంలో భూగర్భ మురుగునీటి సౌకర్యం, కోడి రామ్మూర్తి స్టేడియం పనులు పెండింగ్లో ఉండడంతో పాటు రింగ్ రోడ్ ప్రతిపాదనలకే పరిమితం కావడం, డంపింగ్ యార్డ్ సౌకర్యం లేకపోవడం, అరసవల్లి మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవినే మరోమారు బరిలో దింపుతోండగా, వైఎస్ఆర్సీపీ తరపున మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జనసేన నుంచి కొరడా సర్వేశ్వరరావు, బీజేపీ నుంచి చల్లా వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవి తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తన విజయానికి సోపానాలుగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ ఫలాలు అందుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు చేయగలరు. ఈరోజు ఆయన మొదలుపెట్టిన అమరావతి పూర్తవ్వాలన్నా, పోలవరం పూర్తవ్వాలన్నా, ఈ రాష్ట్రం అన్ని విధాల సంక్షేమ రాష్ట్రంగా మారాలన్నా చంద్రబాబు నాయుడు గారే రావాలని ప్రజల్లో ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. వారందరి అభిమానంతో, వారందరి ఆశీస్సులతో తప్పకుండా రేపు 11వ తారీఖున జరిగే ఎలక్షన్లో నేను శాసనసభ్యురాలిగా, అదేవిధంగా చిరంజీవి రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఇద్దరం కూడా పోటీ చేయటం జరుగుతుంది. ఇద్దరిని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరోవైపు వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే తన విజయానికి బాటలు వేస్తాయని చెబుతున్నారు. 500 బెడ్ల హాస్పిటల్ పెట్టించుకున్నాం, అంబేద్కర్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం, గార్బేజ్ యార్డ్ని పెట్టుకున్నాం, ఇలా అనేక కార్యక్రమాలు గడిచిన 10 సంవత్సరాలు పూర్తి చేసి పట్టణానికి కొన్ని సదుపాయాలు సమకూర్చడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ పట్టణాన్ని కానీ, జిల్లాను కానీ, అలాగే రాష్ట్రంలో కానీ పూర్తిగా వైఫల్యం జరిగింది. పెద్ద ఎత్తున అప్పులు చేశారు, పెద్ద ఎత్తున పన్నులు వేశారు, సమకూరిన డబ్బునంతా దుర్వినియోగం చేశారు. స్వచ్ఛ రాజకీయాలే తమ పార్టీ అజెండా అని జనసేన అభ్యర్థి కోరాడ సర్వేశ్వరరావు చెప్పారు. ప్రతిదీ ఆచరణ సాధ్యమైందే తప్ప ఒక భవిష్యత్తుకు ఒక భరోసా లాంటి మేనిఫెస్టో కానీ, ఇటువంటి స్వలాభం కోసమో, కులలాభం కోసమో, వర్గలాభం కోసమో, ఒక గ్రూపులు లాభపడే విధంగా ఉండేటటువంటి ఒక రకమైన లాబియింగ్ అనే పద్ధతి లేకుండా, ఒక క్లారిటీగా విద్యార్థులకు, యువతకి భరోసాని ఇచ్చేటటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం చాలా హర్షణీయం. ఇది ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు ఈ విషయం పట్ల. కాబట్టి మా అందరూ కూడాను తప్పకుండా ఈసారి జనసేన పార్టీకి ప్రజలు భారీ ఎత్తున మద్దతు పలికి విజయ గీతం ఎగరేస్తామని చెప్పి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఏది ఏమైనా ఈ ఎన్నికలలో అభివృద్ధి మంత్రంతో ఓ పార్టీ ముందుకు సాగుతుంటే, అవినీతి అక్రమాలకు వ్యతిరేక పోరాటమంటూ మరో పార్టీ, స్వచ్ఛమైన రాజకీయాల పేరుతో మరో పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అయితే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.